హనుమంతుని జన్మవృత్తాంతం. ఆయన వజ్రాయుధం దెబ్బతిని పడిపోగానే సూర్యాదులందరూ వరాలివ్వడం, దానితో ఆయన మహోత్సాహం పొంది చిన్నప్పుడు బాగా అల్లరి చేశాడు. ఋషులని బాగా పీడించాడు. వాళ్ళ దండాలు కమండలాలు విరగ్గొట్టి గిల్లి ముక్కులు మూసి బాగా అల్లరి చేసి ఏడిపిస్తూ ఉంటే ఋషులంతా కలిసి అందులో భృగు వంశస్థులు, అంగిరసులు, హనుమంతుడు కారణజన్ముడు. ఇటువంటి మహానుభావుణ్ణి మనం ఏది అనకూడదు. పైగా అతడు లేకపోతే ధర్మ సంస్థాపన ఉండదు. అలాగని సహిస్తే బాల్య చాపల్యం వల్ల, సహజంగా వానరులకు ఉండే లక్షణం వల్ల వాల్మీకి కూడా శాఖామృగత్వం అంటాడు. అంటే కోతులకు ఉండే చపలత్వం ఉంది. ఆ మాట వాల్మీకి మహర్షి స్వయంగా రాసింది అనుకోవద్దు, అది హనుమంతుడే సుగ్రీవుడితో అన్నాడు కిష్కింధాకాండలో. అంటే స్వయంగా హనుమంతుడే, మేము పుట్టడంతో వానరులం గనక ఎంత కాదనుకున్నా జాతి లక్షణం కొంత ఉంటుంది అని చెప్పాడనమాట. ఆ చపలత్వంతో ప్రమాదం తెచ్చిపెడుతున్నాడని హనుమంతుడు తన శక్తిని తాను మరిచిపోగాక ఎవరైనా మళ్ళీ అతన్ని నువ్వెంతవాడివి ఇంతవాడివి అని పొగిడితే అతని శక్తి అతనికి గుర్తుకు తీసుకొస్తే మాత్రమే అతనికి ఆ శక్తి గుర్తుకు రావాలి. అంతవరకు అతడు మహావీరత్వం కలిగిన వాణ్ణి, శూరత్వం కలిగిన వాణ్ణి, మహిమ కలిగిన వాణ్ణి అనే విషయాన్ని మర్చిపోవాలని చెప్పించారు. దాంతో హనుమంతుడికి తన బలం గుర్తు లేకుండా పోయింది. ఏదో సాధారణ బలం తప్ప అసాధారణ బలశక్తులన్నీ అదృశ్యమైపోయాయి, అంటే గుర్తుకు లేకుండా పోయాయి. మన ధనం మన దగ్గర ఉన్నా ఆ ధనం ఎక్కడ దాచామో గుర్తు లేకపోతే డబ్బు వల్ల ఉపయోగం ఉంది, అలా అయిపోయిందన్నారు ఆయన గురించి. ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది, ఈ డబ్బులు ఎక్కడో దాచేట, ఆ దాచింది ఎక్కడో అతనికే తెలియదు. అప్పుడప్పుడు నా పరిస్థితి అదే, టిక్కెట్లు బుక్ చేశాక ఈ టిక్కెట్లు ఎక్కడ పెట్టానో తెలియదు. చాలా పర్యాయాలు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మా శిష్యులు గురువుగారి పేరు చెప్పగానే వాడు పిఎన్ఆర్ కూడా అడగకుండా కొట్టేసి మళ్ళీ డూప్లికేట్ టిక్కెట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి పని సరిపోతుంది కానీ పాపం. లేకపోతే ఏది తిరిగి వచ్చాక కనపడతాయి ఈ టిక్కెట్లు, ఈలోపు పడవలసిన టిక్కెట్లన్నీ అయిపోయాయి, డబ్బులు కూడా బకెట్లు కొద్దీ వెళ్ళిపోతాయి, ఆఖరిన కనపడతాయి టిక్కెట్లు. అలా ఉంటే ఉపయోగం ఉన్నది. అందుకే ఏమన్నాడంటే చాలా గొప్ప నీతి శాస్త్రకారులు అనుక్షణం చాలా గొప్ప విషయాలు చెప్పారు మనకి. పుస్తకేషు చ యా విద్య పరహస్తేషు యద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్య నతద్ధనం. పుస్తకంలో విద్య ఉంది కానీ చెప్పడానికి ఎప్పుడు వాడు గుర్తుకు రాదు. ధర్మ సందేహాల్లో ఎవడో అడిగితే ఎక్కడో పుస్తకంలో ఉందండి, అదే పుస్తకమో తెలియదు అంటాడు. ఇంకెందుకు ఆ విద్య? పుస్తకంలో ఉన్నా మస్తకంలో ఉంటేనే విద్యకు విలువ. సమయమునకు అది గుర్తుకు రాకపోతే నసా విద్య, అది విద్య కాదు, ఏదో చదువుకున్నాడు ఉపయోగం లేదు. డబ్బు బాగా ఉంది కానీ ఎవడికో అప్పు ఇచ్చాడు, వాడు తిరిగి ఇవ్వడం, ఇంకేం ఉపయోగం ఉంది? కోటి రూపాయలు ఉన్నాయి, కోటి రూపాయలు బయట అప్పుకి ఇచ్చాట, అసలు పోయింది, వడ్డీ పోయింది. అందుకేత పరహస్తేషు యద్ధనం, ఇతరులకు ఇవ్వబడిన ధనం సమయేతు పరిప్రాప్తే, అది సమయానికి వస్తే పర్వాలేదు, రాకపోతే నతద్ధనం, అది డబ్బు కాదు. మన డబ్బు మన దగ్గర ఉన్నంతవరకే. అందువల్ల ఇతరుల చేతిలో పడిన డబ్బు, పుస్తకాలలో మాత్రమే ఉండే విద్య, ఇవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ప్రస్తుతం హనుమంతునికి శాపం వల్ల, అతని బలం అతనికి గుర్తు లేకపోవటం వల్లే తాను మహాపరాక్రమవంతుణ్ణి, అమోఘ శక్తి కలిగిన వాడిననే విషయం గుర్తుకు లేక చాలా సందర్భాల్లో ఎవరికి ఉపయోగపడలేకపోయాడనమాట. అది సమయం వస్తేనే ఉపయోగపడాలి. మంత్రం ఒకటి, తంత్రము, బలము, శౌర్యము, దానము, దాక్షిణ్యం అనే ఈ ఆరు లక్షణములు అన్ని వేళలో ఉపయోగపడటం కూడా ఉపయోగపడటం మంచిది కాదన్నారు. అత్యావశ్యక స్థితుల్లోనే వీటిని ఉపయోగించాలి. సీతాన్వేషణ దగ్గర నుంచి అతను అవసరం ఉన్నది కాబట్టే భగవంతుడు అప్పటిదాకా ఈ శక్తిని అట్టే పెట్టాడనమాట. అందువల్ల మనం కూడా అయ్యో శాపం పెట్టాడు ఋషులు, ఆ శాపం వల్ల అతడు తమ శక్తిని కోల్పోయాడని బెంగపెట్టుకోకర్లా. తక్కిన వాళ్ళకి ఆ శక్తి ఉపయోగపడడం వృధా. ఆ శక్తి సీతాన్వేషణతోటే లోకోపకారానికి ఉపయోగపడాలి. ఆయన కీర్తి అక్కడి నుంచే వ్యాపింపాలి. కొంతమంది కీర్తి హఠాత్తుగా వృద్ధిలోకి వస్తుంది, అంతపూర్వం వాడు ఎవడెవడికి తెలియదు. అలా ఉన్నది హనుమంతుని శక్తి అన్నమాట.
ఇక ఆ తర్వాత బుద్ధిమంతుడు అయిపోయాడు. మామూలు బుద్ధిమంతుడు కాదు, పరమగంభీరుడిగా ఈ సృష్టిలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి మహాత్ములలో విరోచనుడు అని ఒక ఆయన ఉన్నాడు, బలిచక్రవర్తి తండ్రి. అతన్ని చాలా గంభీరుడిగా ఉదారుడిగా పురాణాల్లో పేర్కొన్నారు. ప్రహ్లాదుడి కంటే బలిచక్రవర్తి కంటే ఆ మధ్యలో ఉన్న విరోచనుడి కథ పెద్దగా పైకి రాదు, కానీ అతను చాలా గొప్పవాడు. మహాభారతంలో కొంత వస్తుంది, ఉప పురాణాల్లో బాగా వస్తుంది. హనుమంతుడు అలాంటి గంభీరుడు అన్నారు. అంటే దాన్ని బట్టి ఆ విరోచనుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఒక్కొక్క వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నామంటే అవతల వ్యక్తి సామాన్యుడైతే పోల్చం కదా. హనుమంతుడు గంభీరుడై ముందుగా బృహస్పతి దగ్గరికి వెళ్ళి అనేక విద్యలు నేర్చుకున్నాడు. కొంతకాలం చదువుకున్న తర్వాత ఈ విద్యలు సరిపోలేదు, సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యభగవానుడు ముందే చెప్పాడుగా, నా అంశలో 100 వంశ 100 వంశ ఇతనికి ఇస్తాను, ఇతనికి సకల శాస్త్రాలు బోధిస్తాను. ఆ జ్ఞానంతో తనను తాను పోషించుకుంటాడు, లోకానికి ఉపకారం చేస్తాడు. అందుకే సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు.